సో ఒకవేళ మన ఫ్రీ ఫైర్లో ఎటువంటి ఈవెంట్ వచ్చినా నేనైతే మీకు ఒక్కటే చెప్తాను ప్రతి వీడియోలోని, ఒకవేళ మీరు డైమండ్స్ పెట్టి ఏదైనా తీయాలనుకున్నట్లయితే మాత్రం ఓన్లీ వెపన్ స్కిన్స్ మాత్రమే తీయండి, అది కూడా మంచివి తీయండి. అలాగే సో బండిల్స్ మీద, సో అలాగే డ్రెస్సెస్ మీద, వాటి మీద మీరు డైమండ్స్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. దానివల్ల యూజ్ అయితే ఉండదు, మీ గేమ్ ప్లేలో మార్పు కూడా ఉండదు అనమాట. సో మహా అయితే కొత్త బండిలు వస్తే ఊపు మీద ఒక 10 డేస్ ఆడతారు, తర్వాత నుంచి మీ గేమ్ ప్లే నార్మల్ అయితే అయిపోతుంది. బట్ మీ దగ్గర వెపన్ స్కిన్స్ ఉన్నట్లయితే మీ గేమ్ ప్లే మారిపోతుంది. ఇలా నేను చెప్తూ ఉంటాను కదా, సో నా యొక్క వెపన్ స్కిన్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ నేను పెట్టాను, దాదాపుగా 8 మంత్స్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ మీకైతే చూపించబోతున్నాను నా దగ్గర వెపన్ స్కిన్స్ ఎలా ఉన్నాయనేసి. సో అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట, పర్మనెంట్ గన్ స్కిన్స్ కి ఏమైనా ట్రిక్ ఉందా లేదా, సో ఉన్నట్లయితే చెప్పమని కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో చెప్తాను, ఒకసారి వినండి. సో నా వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు కూడా తెలిసే ఉంటుంది, బట్ చెప్తానా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక లేట్ చేయకుండా మన వెపన్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ లో చూసుకుంటా M4A1 అయితే ఉందన్నమాట. సో M4A1 లో వచ్చేసి మనకి దాదాపుగా 14 స్కిన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మెయిన్లీ మనం యూజ్ చేసే స్కిన్ ఎప్పటి నుంచో, ఈ స్కిన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వాడుతున్నాను ఎర్త్ M4A1 అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా వాడుతున్నాను అనమాట. సో అవి చూడండి, సారీ వాడట్లేదు, రిమైనింగ్ స్కిన్స్ కూడా ఉన్నాయి చూడండి. నేను ఏ స్కిన్ అయితే ఎక్విప్ చేసుకున్నానో మీరు కూడా ఆ స్కిన్ తీసుకోవడానికి ట్రై చేయండి, సరేనా. సో ఇంకా నేను స్పెషల్గా దాని గురించి చెప్పక్కర్లేదు. సో తర్వాత ఏకే స్కిన్, ఏకేలో వచ్చినట్లయితే మీ అందరికీ తెలిసిందే డ్రాకో ఏకే. సో ఏకే బ్లూ ఫ్లేమ్ డ్రాకో అనమాట. సో డ్రాగన్ ఏకే కాదు, డ్రాకో ఏకే. సో డ్రాకో ఏకే మీరు తీయకపోతే మాత్రం డ్రాగన్ ఏకే బెస్ట్ అనమాట, ఓకేనా. సో తర్వాత వచ్చేసి M14లో వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, దీనికి వచ్చేసి లెజెండరీ స్కిన్స్ అయితే లేవు కాబట్టి నార్మల్ స్కిన్స్ వాడుతున్నాం. సో దీనికి కూడా మనకి 11 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ స్కిన్స్ కూడా మొత్తం చూపెడుతున్నాను. సారీ మీకు ఏకేలో స్కిన్స్ చూపించలే కదా చూడండి. సో ఇవన్నమాట మనకి ఏకేలో ఉన్న స్కిన్. సో తర్వాత వచ్చేసి స్కార్ లో వచ్చేసి మెగల్డన్ స్కార్ అయితే వాడుతున్నాను. సో మన దగ్గర స్కార్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు గన్ స్కిన్ తీయాలనుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఇంపార్టెంటో అదే తీయండి, దాని నుంచి మీరు కొత్తగా తీయాల్సిన అవసరం అయితే లేదనమాట, డైమండ్లు వేసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తం మనం బడ్జెట్ మీద, పొదుపు మీద వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి ఏ స్కిన్ కావాలో ఆ స్కిన్ తీసేయాలి అంతే. సో ఆ స్కిన్ రాకపోయినా సరే వచ్చినంత వరకు తీస్తూనే ఉండాలి. సో తర్వాత గ్రోజా అనమాట. సో గ్రోజా వచ్చేసి చూడండి, ఇదైతే మనకి అప్పుల్లో ఒక వెబ్ ఈవెంట్లో ఇచ్చాడనమాట. సో చూసుకున్నట్లయితే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబల్ రేంజ్ అయితే ఉందన్నమాట. ఇది వాడుతున్నాను. దీనికన్నా బెస్ట్ వచ్చేసి ఇది అనమాట. సో వింటర్ ల్యాండ్స్ గ్రోజా. ఈ వింటర్ ల్యాండ్ క్రేట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కొనాలనుకుంటే వింటర్ ల్యాండ్ క్రేట్స్ కొనండి, చాలా తక్కువకి వస్తుంది అనమాట. ప్రతి మంత్ మనకైతే 10 డైమండ్స్కి పెడతాడు క్రేట్స్ వచ్చేసి, ఆ టైంలో కొనుక్కోండి, చాలా బెస్ట్ అనమాట. సో తర్వాత రీసెంట్గా వచ్చిన డెమోనిక్ ఫార్మర్స్ అయితే వాడుతున్నాం అనమాట. సో డెమోనిక్ గ్రిన్. సో చూసుకున్నట్లయితే మనకి దీనికి చాలా స్కిన్స్ అయితే ఉన్నాయి. సో డేంజరస్ స్కిన్ కూడా ఉందన్నమాట, బ్లడ్ మూన్. సో అలాగే చూసుకోండి ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా మీకు మొత్తం చూపెడుతున్నాను. మనకైతే ఓవరాల్గా 17 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం మెయిన్లీ వాడేది కొత్తగా వచ్చిన స్కిన్నే. సో తర్వాత వచ్చేసి ఎగ్జామేట్ అనమాట. సో ఎగ్జామేట్కి వచ్చినట్లయితే మనకి ఓవరాల్గా 6 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో నేను మెయిన్లీ వాడేది ఈ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ యాక్యురసీ. సో నేను అప్గ్రేడ్ చేయని ఒకే ఒక గన్, పూర్తిగా అప్గ్రేడ్ చేయని ఒకే ఒక గన్ ఎగ్జామేట్. సో ఈ గన్ స్కిన్ యొక్క యాట్రిబ్యూట్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో డబల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అనుకుంటా, నాకు డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇష్టం కాబట్టి నేను ఇదే ఉంచేసుకున్నాను. సో అందుకే దీన్ని అప్గ్రేడ్ కూడా చేయలేదు. సో అలా వదిలేసాను అనమాట. సో ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకా రిమైనింగ్ మీకు వచ్చేసి బెస్ట్ స్కిన్ వచ్చేసి ఇదనమాట. సో తర్వాత వచ్చేసి AN94. సో తర్వాత వచ్చేసి AN94 యొక్క స్కిన్స్ అయితే మన దగ్గర అన్ని స్కిన్స్ ఉన్నాయన్నమాట. సో చూసుకోండి, ఓకే, ఇక్కడ డబల్ డ్యామేజ్, సో అలాగే డబల్ రేంజ్, సో అలాగే తర్వాత సింగిల్ యాక్యురసీ, సో తర్వాత డబల్ రేట్ ఆఫ్ ఫైర్. బట్ నేను డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే వాడట్లేదన్న. సో డబల్ డ్యామేజ్ వాడుతున్నాను. సో ఎందుకంటే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది కాబట్టి కొంచెం 894 అయితే పర్లేదు, చాలా బాగా పడుతుంది అనమాట. రేట్ ఆఫ్ ఫైర్ లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ స్కిన్స్ వచ్చేసి మన దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు. సో తర్వాత వచ్చేసి ప్లాస్మా కన్నా వచ్చేసి ఇదైతే నార్మల్ స్కిన్ ఎవరు ఎక్విప్ చేశారు. సో ఈ స్కిన్ అయితే వాడతాను అనమాట, డబల్ యాక్యురసీ, ఇది బాగా పడుతుంది అనమాట. సో ప్లాస్మాలో నా దగ్గర ఆ స్కిన్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి ఆగ్లో వచ్చేసి ఈ సైబర్ బౌంటీ హంటర్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఇది తప్ప నేను ఇంకోటి రికమెండ్ చేయను. సో చాలా బాగా డ్రాగ్ పడుతుంది, ఈజీగా ఇలాంటి అలా హెడ్ఎక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. బట్ మరీ లాంగ్ రేంజ్ అయితే మాత్రం కొంచెం రీకాయిల్ అయితే అవుతుంది. సో తర్వాత వచ్చేసి చూడండి మొత్తం స్కిన్స్ కూడా చూసేయండి ఒకసారి. సో తర్వాత వచ్చేసి పారాఫిల్ అనమాట. పారాఫిల్ అయితే నా దగ్గర సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ యాక్యురసీ స్కిన్ అయితే ఉందన్నమాట, కాస్మిక్ బౌంటీ హంటర్ అనమాట. సో ఇందులో వచ్చేసి నేను అదే వాడతాను సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్. ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా చూసుకోవచ్చు.
సో తర్వాత వచ్చేసి కింగ్ ఫిషర్. సో కింగ్ ఫిషర్ వచ్చేసి మన సింగిల్ డ్యామేజ్ డబుల్ మ్యాగజిన్ అయితే వాడుతున్నాం అందరున్న, ఇది ఒకే ఒక లెజెండరీ స్కిన్ అనమాట. సో అందుకే అది వాడుతున్నాం. సో ఇంకా రిమైనింగ్ స్కిన్స్ వచ్చేసి అమ్మాయి బబ్బే అనమాట. సో అందుకే అవి అయితే వాడట్లేదు. కొత్తగా వచ్చిన కనుక అయితే ఇంకా స్కిన్స్ అయితే రాలేదు, అందుకే మనం తీయలేదు. సో తర్వాత వచ్చేసి ఎస్కేస్ అనమాట. ఎస్కేస్కి అయితే మన దగ్గర 13 స్కిన్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, సో ఇందులో వచ్చేసి నేనైతే ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట డబుల్ డబుల్ డ్యామేజ్ సింగిల్ యాక్యురసీ. నాకు డబుల్ డ్యామేజ్ కన్నా సింగిల్ యాక్యురసీ ఉందనేసి నేను వాడుతాను. సో ఎలాగో సింగిల్ యాక్యురసీ ఉంది కాబట్టి డబుల్ డ్యామేజ్ చాలా బెస్ట్. సో మన ఎస్కేస్ వచ్చేసి కొంచెం రీకాయిల్ అవుతుంది అనమాట. రీకాయిల్ మనం తగ్గించుకోవాలన్నట్లయితే మాత్రం మనం యాక్యురసీ గన్ అయితే వాడాలి. సో అందుకే నేను యాక్యురసీ ఎంచుకున్నాను. సో చూసారు కదా, సో అయ్యో ఇదే చూడండి కొత్తగా ఉంది. సో తర్వాత వచ్చేసి ఎస్విడి. సో డ్రాగన్ అనమాట, అప్పుడు డ్రాగన్ ఉంటుంది, ఇప్పుడైతే ఎస్విడి అయిపోయింది. సో ఓవరాల్గా మనకైతే 5 స్కిన్స్ అయితే ఉన్నాయి. సింగిల్ డ్యామేజ్ డబుల్ మ్యాగజిన్ అయితే వాడుతున్నా. ఇదైతే లెజెండరీ గన్ స్కిన్ కాబట్టి ఎక్విప్ చేసుకున్నాను. దీనికన్నా బెస్ట్ వచ్చేసి ఇదనమాట. సో ఇదే ఎక్విప్ చేసుకుంటాను. సో తర్వాత వచ్చేసి రిమైనింగ్ స్కిన్స్ వచ్చేసి మన దగ్గర ఈ విధంగా ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి వుడ్ ప్యాకర్ అనమాట. సో ఇది వచ్చేసి కొత్తగా లెజెండరీ స్కిన్ అయితే వచ్చిందనమాట మనీ హీస్ట్ ఈవెంట్లో. సో చూసుకున్నట్లయితే సింగిల్ రేట్ ఆఫ్ 5 డబుల్ రేంజ్ అయితే ఉందనమాట. ఇంకా రిమైనింగ్ స్కిన్స్ చూసుకోండి. సో ఈ స్కిన్స్ కూడా మంచివే. వుడ్ ప్యాకర్కి స్కిన్ లేకపోయినా చాలా బాగా హెడ్ షాట్లు అయితే పడుతుంది. అలాగే ఏసీఐటి కూడా స్కిన్ లేకపోయినా చాలా బాగా హెడ్ షాట్లు అయితే పడుతుంది. ఏసీఐటి అయితే మనం ఈ స్కిన్ అయితే వాడుతున్నాం అనమాట. చూడండి ఈ రెండు స్కిన్లో ఈ స్కిన్ అయితే పెట్టుకుని వాడుతున్నాం. సింగిల్ డ్యామేజ్ ఉంది కాబట్టి మెషిన్ గన్స్ లోకి వచ్చినట్లయితే మనం అయితే M249 చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి 7 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 7 స్కిన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనం ఇదైతే వాడుతున్నాం అనమాట. సో చూడండి ఏంటిది, స్ట్రైకింగ్ పింక్ అంట. సో ఈ స్కిన్ వచ్చేసి చాలా బెస్ట్. సో తర్వాత వచ్చేసి M60 అయితే మన దగ్గర అన్ని స్కిన్స్ అయితే ఉన్నాయన్న, A to Z. సో అన్ని స్కిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకు బెటర్ చెప్తున్నాను, ఇంకా బెటర్ అన్ని స్కిన్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఒక్కొక్కటి మెరిసిపోతుంది అనమాట. సో మీరు కనుక లెజెండరీ గన్ స్కిన్ తీయలేరు అన్నట్లయితే మాత్రం ఇది తీసుకోండి అన్న, లివ్లీ బీస్ట్ అనమాట. ఈ బీస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బీస్ట్ యొక్క క్రేడిట్స్ కూడా కొనుక్కోమని. సో కొనుక్కున్నట్లయితే ఆ ఎగ్జామేటు అలానే ఇది దాంతోపాటు UMP కూడా వస్తుంది అనుకుంటా. సో చాలా బెస్ట్ క్రేట్ అనమాట, అది కూడా తీసుకోండి ఒకవేళ తీసుకున్నట్లయితే. సో ఓవరాల్గా మన అయితే 16 స్కిన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని స్పెషల్ గా చూపించాల్సిన వచ్చేసి ఈ స్కిన్ వచ్చేసి చాలా బెస్ట్ అనమాట, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్. సో ఇదే వాడతానండి. సో ఇది కూడా మంచిదే. సో డబుల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ కాబట్టి కొంచెం బ్యాడ్ అనే చెప్పుకోవాలి. సో దానికన్నా ఇది చాలా 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 బెస్ట్. సో నేను మర్చిపోయిన చూడలేదు అనమాట, నా దగ్గర లేదనుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఎస్ఎంజీ వచ్చేసి UMP చూసుకోవచ్చు. నా దగ్గర అయితే 16 స్కిన్స్ అయితే ఉన్నాయి. నేను ఇందులో దేని గురించి చెప్పదలుచుకోలేదు ఓన్లీ. సో ఇక్కడ చూసుకోవచ్చు బూయాడే యొక్క స్కిన్ అనమాట. ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓపీ విపి హెచ్పి అన్ని చెప్పుకోవచ్చు. సో తర్వాత UMP వచ్చేసి మనకి ఇంక్యుబేటర్లో ఇచ్చాడు, ఇది కూడా చాలా బెస్ట్ అనమాట. ఆఫ్టర్ అప్డేట్ల తర్వాత మన UMP యొక్క స్టెబిలైజేషన్ తగ్గించేశాడు. సో తర్వాత వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఇది కూడా బెస్ట్ అనమాట, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్. సో ఆర్ట్ ఆఫ్ వారు ఇది కూడా బెస్ట్. ఇంకా రిమైనింగ్ మీకు నార్మల్గా చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా, సో లివ్లీ బీచ్ లో తీసుకోండి క్రేట్స్ లో. సో ఇది చాలా బెస్ట్ అనమాట, డబుల్ రేట్ ఆఫ్ స్కిన్ అయితే వస్తుంది. సో రిమైనింగ్ స్కిన్స్ వచ్చేసి మన దగ్గర ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో తర్వాత MP5 వచ్చాం. సో చూడండి ఇదైతే వాడుతున్నా అనమాట. దీని యొక్క అట్రిబ్యూట్ చూడండి, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఉంది. చూసుకోవచ్చు ప్రతి గన్ స్కిన్ అయితే నేను డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ మాత్రమే వాడుతున్నాను అనమాట. సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట, ఈజీగా హెడ్షాట్లు కొట్టచ్చు. సో మీకు చెప్పాను కదా డెత్ ఐస్ లో వచ్చేసి ఒక స్కిన్ అయితే ఉంటుంది, ఆ స్కిన్ కి అయితే మీకు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఉంటుంది. సో అదైతే తీసుకోమని చెప్పాను కదా, సో మీరైతే తీసుకోండి. సో తర్వాత వచ్చేసి VSS చూసుకోండి. ఇంకా ఇందులో చూడాల్సిన పెద్దగా అయితే లేవు, ఇది కూడా బెస్టే. సారీ ఇది కూడా డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, బట్ రేంజ్ వచ్చేసి మైనస్ ఉంది కాబట్టి వేస్ట్ అనమాట. ఇందులో మ్యాగజైన్ మైనస్ కాబట్టి మనం మేనేజ్ చేయొచ్చు. సో తర్వాత MP40 అనమాట. MP40 చూసుకున్నట్లయితే ప్రెడేటరీ కాబ్రా, ఇంకొకటి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో కొత్తగా అయితే మనకి పాకెట్ టైప్లో దించాడు అనమాట. సో ఇది కూడా బీట్ చేయలేదు. సో ఓన్లీ ప్రెడేటరీ కాబ్రా MP40 ఈజ్ బెస్ట్, ఆల్వేస్ బెస్ట్ అనమాట. సో ఇంకా రిమైనింగ్ ఈ స్కిన్స్ కూడా వాడచ్చు, ఏ స్కిన్ తక్కువ లేవన్నమాట. సో సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నా పర్లేదు. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న స్కిన్స్ మాత్రం వాడండి. బన్నీ MP40 కూడా మందర అయితే ఉంది. బన్నీ MP40 ఒక వేస్ట్ MP40 అని చెప్పుకోవాలి. సో బెస్టే, మరీ అంత వేస్ట్ అయితే కాదు కానీ అంటే కొంచెం రేంజ్ ఉంటుంది. సో నాకైతే ఇది అంతకైతే అనిపించలేదన్న. సో తర్వాత చూసుకోవచ్చు ట్యూన్ బ్లాస్టర్ ఆరెంజ్ అంట. సో P90 స్కిన్ అనమాట, P90 అయితే ఇది వాడుతున్నాను డబుల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్. నాకు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ కూడా ఉందనుకుంటా, బట్ నేనైతే అది వాడట్లేదు. సో చూడండి ఇది వచ్చేసి నార్మల్ స్కిన్ అనమాట, బట్ అదే బెస్ట్. మన లెజెండరీ స్కిన్ ఉంది కాబట్టి అదే వాడదాం. CG15కి వచ్చేసి నార్మల్ స్కిన్, థామ్సన్కి వచ్చేసి సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ మ్యాగజిన్ స్కిన్ అనమాట. ఇదైతే మనకి ఓవరాల్గా 5 స్కిన్స్ అయితే ఉన్నాయి. తర్వాత వెక్టర్ అనమాట. ఈ వెక్టర్ వచ్చేసి స్కిన్ వాడుతున్నా కానీ చాలా 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 ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను. ఏంటంటే సో ఇది రీలోడ్ ఫాస్ట్ కావదనమాట. సో రీలోడ్ స్పీడ్ మైనస్ ఉన్న వల్ల రీలోడ్ చాలా స్లోగా అవుతుంది. సో ఇందులో స్కిన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, అలాగే 6 స్కిన్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత MAC-10 అనమాట, MAC-10 అయితే మనకి ఒక స్కిన్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు అది కూడా మీరు. సో తర్వాత షార్ట్ గన్ లో వచ్చినట్లయితే ఈ షార్ట్ గన్ నేను దాదాపుగా 4000 డైమండ్స్ అయితే పెట్టాను రీసెంట్ గా వచ్చిందనమాట. సో ఇంత ముందు నేను వచ్చేసి అన్ని M10 తీసాను కానీ ఈ మెయిన్ M10 తీయలేదు. సో ఇదే బెస్ట్. సో దీనికన్నా నేను చెప్తున్నాను ఇదే బెస్ట్ అనమాట. సో ఈవో గన్ కన్నా ఈ గన్నే బెస్ట్. నాకు చాలా ఇష్టం, ఫాస్ట్ గా రీలోడ్ అవుతుంది, ఈజీగా కొట్టే చిన్న మిషన్ అయితే. సో చాలా 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 బెస్ట్.
బెస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. ఇంకా రిమైనింగ్ గన్స్ కి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు, డెత్స్ ఐరన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. సో మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోండి మీ బడ్జెట్ లో. సో తర్వాత వచ్చేసి సో స్పాస్ లో అన్నమాట. స్పాస్ లో వచ్చేసి మన దగ్గర ఓకే లెజెండరీ గన్ స్కిన్ కూడా ఉంది. లెజెండరీ గన్ స్కిన్ ఉండడం వల్ల ఇదైతే వాడుతున్నాను. సో డబల్ డ్యామేజ్ అనమాట. సో స్పాస్ అసలుకే చాలా ఘోరంగా డ్యామేజ్ ఇస్తుంది, దాంతోపాటు డబల్ డ్యామేజ్ అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. సో అందుకైతే వాడుతున్నాను. సో తర్వాత వింటర్ ల్యాండ్స్ యొక్క స్కిన్ కూడా చాలా బెస్ట్, డబుల్ రేట్ ఆఫ్ ఉంటుంది. ఒక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోండి. సో తర్వాత M1007 చూడండి, మన 12 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోండి ఓవరాల్ గా మన దగ్గర ఫ్రీ ఫైర్ లో వచ్చిన అన్ని M1007 స్కిన్స్ అయితే ఉన్నట్టుగా ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఇది కూడా థీమ్ బాక్స్ లో ఉన్న స్కిన్ కూడా ఉందన్నమాట. సో అన్ని గన్ స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట M1007 సంబంధించి. సో ఇందులో వచ్చేసి నేను అన్ని తరచుగా వాడుతూ ఉంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి. సో ఇప్పుడైతే ఇది వాడుతున్నాను. సో తర్వాత ఇంకోటి మారుస్తాను, ఏది బెస్ట్ మీకైతే కంపారిజన్ వీడియోలో చేసి చెప్తాను, ఓకేనా. సో తర్వాత మ్యాక్స్ సెవెన్ వచ్చేసి ఇదైతే డబల్ రేంజ్ అయితే వాడుతున్నాను. సో వాళ్ళకి 5 స్కిన్స్ అయితే ఉన్నాయి. ఛార్జ్ బస్టర్ అయితే రీసెంట్ గా ఒక థీమ్ బాక్స్ లో స్కిన్ అయితే వచ్చింది. సో అదైతే వాడుతున్నాను అనమాట. తర్వాత స్నైపర్ లో చూసుకున్నట్లయితే AWM మనకి ఓవరాల్ గా 11 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో నేను వచ్చేసి చూడండి ఇదైతే వాడుతున్నాను. ఇది మనకి ఫెడెడ్ వీల్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా చాలా బెస్ట్ అనమాట. సో బాగుంటుంది, డబల్ డ్యామేజ్ ఉంది కదా. సో బాగుంటుంది, రీలోడ్ స్పీడ్ కూడా చాలా ప్లస్ ఉండవు, ఇంకా మనకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఇంకా రిమైనింగ్ స్కిన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది కూడా డబల్ డ్యామేజ్ సింగిల్ ఆర్మర్ పెనిట్రేషన్ అంటే ఇది కూడా ట్రై చేద్దాం. సో ఈసారి ఇది వాడతానండి, ఇది ట్రై చేద్దాం. ఇంకా రిమైనింగ్ మెల్లమెల్లగా ట్రై చేయొచ్చు. సో ఇంకా థీమ్ బాక్స్ స్కిన్స్ AWM కి ఏదైనా పర్లేదులేండి, తీసుకోకపోయినా పర్లేదు AWM కి. సో తర్వాత వచ్చేసి కార్ 98 కి అయితే మనకి ఓవరాల్ గా 8 స్కిన్స్ అయితే ఉన్నాయి. సో 8 స్కిన్స్ లో మనం ఇదైతే వాడుతున్నాం అనమాట. సో ఇది వాడతాం, ఇది ఇంకా చాలా డేంజర్ కదా. సో ఇదే బెస్ట్. సో తర్వాత MATP వచ్చినట్లయితే కొత్తగా వచ్చిన స్కిన్ అయితే వాడుతున్నాం. మనకైతే ఓవరాల్ గా 6 స్కిన్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోండి. సో తర్వాత దీనికైతే ఇంకా స్కిన్ రాలేదు కాబట్టి మనం ఇంకా పెట్టుకోలేదు అనమాట. సో తర్వాత వచ్చిన ట్రీట్మెంట్ స్నైపర్ కి వచ్చేసి మన దగ్గర స్కిన్ అయితే ఉంది, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ ఆర్మర్ పెనిట్రేషన్ అంట. సో ఇదైతే వాడుతున్నాం ప్రెసెంట్ వచ్చేసి. పిస్టల్స్ కి వచ్చేసి మీరు స్కిన్స్ చూసుకోవచ్చు, అలాగే డెజర్ట్ టైల్ కి వచ్చేసి మన దగ్గర ఈ స్కిన్ అయితే ఉందన్నమాట. సో తర్వాత G18, సో అలాగే M1873, M500, ఇవన్నీ నార్మల్ స్కిన్స్ అనమాట. సో అలాగే రీసెంట్ గా మనకు వచ్చేసి M1917 అనమాట. సో దీని యొక్క స్కిన్ వచ్చేసి మనకి సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ వచ్చింది అనమాట, అదైతే పెట్టుకుని ఆడుతున్నాను. సో తర్వాత మినీ యూజీఐ కూడా మనం అయితే ఒక మంచి స్కిన్ అయితే పెడుతున్నాం, అది కూడా లెజెండరీ స్కిన్ అనమాట. మనం వచ్చేసి లాబీలో కూడా పట్టుకోవచ్చు. సో తర్వాత ట్రీట్మెంట్ స్నైపర్ ఇవన్నీ కామన్. సో తర్వాత ప్యాన్ చూసుకోండి, ఓవరాల్ గా 19 ప్యాన్లు అయితే ఉన్నాయన్నమాట. సో కత్తులు వచ్చేసి 14 కత్తులు అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత ఇది ఏమంటారు, కర్రలు వచ్చేసి ఓవరాల్ గా 18 అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత కటానా వచ్చేసి ఓవరాల్ గా 10 అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత సైత్లు అయితే ఓవరాల్ గా 4 అయితే ఉన్నాయి. సో తర్వాత నైఫ్ కి వచ్చేసి మనకి ఒక స్కిన్ కూడా లేదనమాట. సో తర్వాత ఫిస్ట్ వచ్చేసి మన దగ్గర 7 అయితే ఉన్నాయన్నమాట. వీటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ పెట్టకండి బాబు, చెప్తున్నాను కదా, ఓన్లీ వెపన్ స్కిన్స్ అట్రిబ్యూట్స్ ఉన్న వాటికి మాత్రమే పెట్టండి. వీటి మీద పెట్టిన వేస్ట్ ఓకే. సో అన్నిసార్లు నేను చెప్పలేను, గ్రెనేడ్లు కూడా పెట్టకండి వేస్ట్, అలాగే గ్లూవాల్స్ కూడా పెట్టినా వేస్ట్. సో గ్లూవాల్స్ వచ్చేసి 31 అయితే ఉన్నాయన్నమాట. మీకు అన్ని ఫాస్ట్ గా స్క్రోల్ చేస్తున్నాను, కావాలంటే స్లో స్లోగా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో తర్వాత గ్రెనేడ్స్ కి వచ్చేసి చూడండి, ఓవరాల్ గా 35 అయితే ఉన్నాయన్నమాట. రేర్ స్కిన్స్ కూడా ఉన్నాయి, చాలా రేర్ అనమాట. ఆ రేర్ స్కిన్స్ చూపెడతాను, వెయిట్ చేయండి, ఇగోండి. సో ఈ స్కిన్ వచ్చేసి చాలా రేర్ అనమాట. సో చాలా బాగుంటుంది. అరే ఇది పేలట్లేదండి, ఒక్కసారి పేలవే, ఇగోండి పేలది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓల్డ్ స్కిన్ అనమాట, మాట అని 10 సార్లు అంటున్నాను, మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకండి, వచ్చేస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇదనమాట మన యొక్క మళ్ళీ మాట అని వచ్చింది కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట మన యొక్క గన్స్ మాట అనకుండా ఆపేద్దాం ఒకసారి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన గన్ స్కిన్ కలెక్షన్ అనమాట, మళ్ళీ మాట వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన గన్ స్కిన్ కలెక్షన్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు పర్మనెంట్ గన్ స్కిన్స్ రావాలన్నట్లయితే మాత్రం సో మీరు క్రేట్స్ ఓపెన్ చేస్తారు కదా. సో నాకైతే లెజెండరీ గన్ స్కిన్స్ తెలియదు, కానీ థీమ్ గన్ స్కిన్స్ కి అయితే మాత్రం సింగిల్ క్రేట్స్ అయితే ఓపెన్ చేయండి, అప్పుడు మీకు మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంత మించి మీకు ఎక్కువైతే ఉండదు. మళ్ళీ మాట అనేసానా, ఇది మాత్రం నా నోటి నుంచి మాటకి పోదనమాట. సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో చెప్పేసాను కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మాటా టాటా ఓకే.